Hi friends, welcome to my channel. Andam Arogyam Karyakramaniki Swagatam. Ee roju pachi kobbari tho kobbari podi ela chesukovalo chuddamandi. Ee pachi kobbari podi nilava unchukovachu, chala vaatilo upayogapadutundi. Vantallo, masala kurallo, gravyllo, స్వీట్స్ తయారీలో, కుర్మా కూరల్లో కూడా ఉపయోగపడుతుంది. వంటల ఇంటిలో చాలా వాటిలో ఉపయోగపడుతుంది. మనం సూపర్ మార్కెట్ నుంచి కొబ్బరి పొడి తెచ్చుకుంటాము. అంతకంటే కూడా ఇంకా బాగా ఫ్రెష్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ కొబ్బరి పొడి. అది ఎలాగో ఈరోజు చూద్దాము. కొబ్బరి పొడికి కొబ్బరికాయలు, ముదిరికాయలు తీసుకోవాలి. లేతగా ఉన్నవి తీసుకోకూడదండి, నిల ఉంటాయి కాబట్టి. ఉదురికాయలు తీసుకోవాలి, అలా చెక్కు తీసుకోవాలి. పేలర్తో చెక్కు తీస్తే వచ్చేస్తుంది, అలా చెక్కు తీసుకోవాలి. అన్నీ అలాగే పైన ఆ నలుపుగా ఉన్న పొట్టంతా తీసేసేయాలి. తెల్లగా ఫ్రెష్గా సూపర్ మార్కెట్లో కంటే కూడా ఇంకా బాగా వస్తుంది. అన్నీ పొట్టు తీసేసుకోవాలి. చెక్కు తీసేస్తే అలా తెల్లగా చక్కగా ఫ్రెష్గా కనిపిస్తాయి. ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. ఈ పొట్టు ఒకందుకు పనికొస్తుందండి, అది ఎందుకు పనికొస్తుందో ఇంకొకసారి చూద్దాము. కట్ చేసుకోవాలి, చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వాటిని మిక్సీలో వేసేసుకోవాలి. అలా మిక్సీలో సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. తడిగా కొబ్బరి పాలతో కలిసి బుద్దలాగా అలా ఉంటుంది. దాన్ని ఇప్పుడు బాండిల్లో వేసేయాలండి. స్టవ్ పైన సిమ్లోనే చేసుకోవాలి. ఇది ఏ మాత్రం హైలో పెట్టకూడదు, సిమ్లోనే ఉంచాలి. ఆ తడి అంతా ఎగిరిపోయేదాకా చక్కగా వేయించుకోవాలి. ఏ మాత్రం వేడి ఎక్కువగా ఉండనివ్వకూడదు, మాడిపోతే టేస్ట్ మాడిపోయినట్లయితే అపిరియన్స్ పాడవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. వైట్ కలర్ అలాగే ఉండేలాగా చేంజ్ అవ్వకుండా చక్కగా పొడి పొడిలాడుతూ కొబ్బరి పొడి రెడీ అవుతుందండి. ఆపకుండా కలుపుతూనే ఉండాలి, మాడనివ్వకూడదు. అలా డ్రై అయిపోతుంది మొత్తం. అలా డ్రై అయిపోయి పొడిలాగా అయిపోతుంది, తడి అంతా డ్రై అయిపోతుంది. చక్కగా కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది. పొడి పొడిలాడుతూ అలా వస్తుందండి. మార్కెట్లో కంటే కూడా బాగా వస్తుంది. ఇలా చేసి రెడీగా ఉంచుకున్నట్టయితే చాలా వాటిల్లోకి, స్వీట్స్లోకి, కూరల్లోకి, ఇంకా చాలా వాటిలోకి, కుర్మాల్లోకి పనికొస్తుంది, ఉపయోగకరంగా ఉంటుంది. సమయము పని చాలా కలిసి వస్తుంది. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి చేసుకుని మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. చాలా పొడి పొడిలాడుతూ అలా వస్తుంది. బయట ఉంచినట్లయితే 15 రోజుల వరకు నిల ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచితే ఎన్నాళ్ళైనా నిల ఉంటుందండి. తడి చెమ్మ ఏ మాత్రం లేకుండా చక్కగా డ్రై చేసుకోవాలి. రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకుంటే, ఫ్రిడ్జ్లో వెంటనే పెట్టేసుకున్నారు అంటే ఎన్నాళ్ళైనా నిల ఉంటుంది, పాడవకుండా. అలా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా బాక్సుల్లో వేసి స్టోర్ చేసుకోవాలి.
మీరు చేసి చూసి ఎలా వచ్చిందో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.